Hi everyone, this is my first behind the scenes video along with narration. मुंदगा short film छोड़न वाले और नोंटे निकल निकल कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी निकल इनका डीए मत देंगे लिंक की कड़ में प्रोवाइड चेस्ना ना ये लिंक क्लिक चेसी short film चूज़ इकड़े ग्रंडे ओके ओके सेकंड नंडे लेट मी इंट्रोड्यूस माय सेल्फ माय नेम इज पवन कल्याण एंड आई एम ए प्रोफेशनल नॉर्मल फिल्म मेकर शॉर्ट फिल्म मेकर शॉर्ट फिल्म मेकर एंड आई एम स्टडिंग बीटेक थर्ड ईयर सिंपथी ओद प्लीज చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అయ్యనొద్దు నువ్వు ముందు పాయింట్ కి రా నా షార్ట్ ఫిల్మ్ చూడరో నువ్వు పాయింట్ కి రా ఫస్ట్ నా షార్ట్ ఫిల్మ్ లో హీరో ఆడి గురించి అస్సలొద్దు నువ్వు పాయింట్ కి రా నేను చెప్పను సార్ సరే ఇంట్రో వేసుకో డిజాల్వ్ చీటీ రాసుకొచ్చా ఒకటో రెండు మర్చిపోతానని సో లాస్ట్ మంత్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అనమాట అది పీపుల్ మీడియా సోషల్ వాళ్ళు కండక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ థీమ్ వినగానే ఎస్ సేమ్ అదే రియాక్షన్ ఎందుకంటే థీమ్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్ నా షార్ట్ ఫిల్మ్లో ఎప్పటి నుంచో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ అమ్మాయి లేకపోవడం ఫైనలీ డైర్ చేసి పక్కింటోళ్ళని వెళ్ళి బతిమలాడి ఎట్లా గట్ట మా క్యాష్ నొప్పించాను అండ్ దే ఆర్ చీస్ దాఫియా అండ్ మోనికా జాన్సన్ స్వామి ఏంటది షూటింగ్ షూటింగ్ ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకునేసరికి షూటింగ్ చేద్దాం అంటే ఇదిగో ఇక్కడ ఉన్న పిన్ ఉంది కదా పోయింది అయితే నేను కొత్త స్టాండ్ చేశాను కొంచెం తేడాగానే ఉంది కొంచెం కదా బాగా తేడా కానీ దీని మీద మా షూటింగ్ దీని మీద క్యామ్ పెట్టి ఇలా తీయడం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైపాడ్ నాది కాదు వేరే వాళ్ళది అది పాడు చేశాను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఖచ్చితంగా ఇచ్చేస్తాను సో మా డిఐవై షూటింగ్ సెటప్ ఇది ప్రొఫెషనల్ హెల్పర్ ఆడికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు జస్ట్ కూర్చోబెట్టామంతే అంతే కొంచెం మనకి ఎవరు దొరకరు లైటింగ్ లైటింగ్ బ్యాలెన్స్ చేయడానికి లైట్ మ్యాన్ డిఐవై అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ మదన్ వీడు ఫస్ట్ నుంచి చివరి దాకా నాతో పాటే ఉన్నాడు మేకింగ్ అప్పుడు అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేసి మాకు బాగా హెల్ప్ చేశాడు అనమాట సో థ్యాంక్ యూ మదన్ ఎంత కామెడీగా ఉన్నావు ఇంద్ర కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా ఇది మా స్ట్రగుల్ అనమాట మేకింగ్ వీడియో షూట్ చేద్దామని ఫస్ట్ టైం ప్లాన్ చేసాం కానీ యాంగిల్స్ కుదరలేదు మనోడు మాత్రం కెమెరాతో బాగా అట్ లాస్ట్ ఒక యాంగిల్ దొరికింది తెలిసిందే కదా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళకు వాళ్ళే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది నేను కూడా ఇక్కడ నేను వెళ్ళి యాక్ట్ చేయడం మళ్ళీ వెనక్కి వచ్చి చూడడం షార్ట్ ఓకే నాకు చూసుకోవడం ఎక్స్పోజర్ చూసుకోవడం ఎస్ఓ చూసుకోవడం షట్టర్ స్పీడ్ చూసుకోవడం ఫ్రేమ్ రేట్ చూసుకోవడం అన్నీ అయిపోయాక మళ్ళీ వచ్చి చూసి షార్ట్ బాగాలేదు పైకి పెట్టు కింద పెట్టు అని ఇదో తలకని చెప్పి అందరికీ తెలుసు మ్యాక్సిమం తెలియని వాళ్ళకి చెప్తున్నా యు కెన్ సీ ఇట్ అర్థమైంది బాగా సోదిగా ఉంది వీడియో సో సో బిగినింగ్ విత్ ద ఎండింగ్ షో దట్స్ హౌ ఇట్స్ డన్ అండ్ స్వెటర్ అనేది కావాలని ఐ మీన్ కొంచెం లవ్ కనిపించాలని వేసాను అన్నమాట ఇప్పుడు కూడా అందుకే వేసాను Like that, we shot the climax shot for about 1 hour, and then అన్ని అయిపోయిందని ఆనందపడే లోపు ఏమైందో చూడండి. ఇయర్ టీ ఇయర్స్ వస్తుంది. ఏమంటావు మన? అవును.
బిజీగా ఉన్నావు ఏంటి? ఫుటేజ్ సెలెక్ట్ చేస్తున్నాడు. కమిడియన్ నేనే. అండ్ దిస్ వన్ performed under professionals. Please don't try this at home. I mean your home, not my home. I'm a professional, okay? I'm adhe baaga precautions teeskoni paina tape es katti okaru pattukoni, and that's the animated Bhavya that we made. ఎవ్రీ టైమ్ తన షార్ట్లో ఉన్న ప్రతి షార్ట్ కూడా మేము తను లేకుండా ఒక షార్ట్ తీసి తర్వాత తను ఉన్నట్టు పోస్ట్ ప్రొడక్షన్స్లో యాడ్ చేశాను అనమాట. అండ్ ఆ లైటింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉండడానికి కారణం మేము తీసిన సీన్ మొత్తాన్ని ఒక 360 డిగ్రీస్లో ఒక ఇమేజ్ తీసి దాన్ని మ్యాప్ చేశాను అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ షార్ట్ ఎందుకంటే నాకు రిఫరెన్స్ కోసం అతన్ని పెట్టాను కానీ తను తీయడానికి నాకు చాలా స్ట్రగుల్ పడ్డాను అనమాట. సో ఇది ఒరిజినల్ అతను మా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్తో పర్ఫామ్ చేయించి తన ప్లేస్లో యానిమేటెడ్ బబ్బి అని పెట్టాను. ఆ తర్వాత తనని కష్టపడి కింద మేడపడి అలాగలా రిమూవ్ చేశాను. రిమూవ్ చేశాక బబ్బ్యాన్ని షాడోస్ అన్ని నీట్గా ప్రొజెక్ట్ చేశాను అనమాట మ్యాచ్ అయ్యేలాగా. అంటే ఆన్ అయిందా లేదా అని ఆన్ ప్రిటి మచ్ ఆబ్వియస్లీ బొమ్మలన్నీ గీయాల్సి వచ్చింది. అండ్ ఆ ఇంపర్ఫెక్షన్స్ వచ్చేసరికి ఇంటెన్షనల్గానే పెట్టాం అనమాట. ఇంటెన్షనల్గానే పెట్టాం. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ షాట్. కాకపోతే అది చాలా సింపుల్ ఎందుకంటే యానిమేటెడ్ బొమ్మని యానిమేటెడ్గా లేని ఒరిజినల్ని పెట్టి ఒక చిన్న ట్రాన్సిషన్ యాడ్ చేసాము అంతే. నాట్ ఎ బిగ్ డీల్. సో ఆబ్వియస్లీ మా దగ్గర ఎనఫ్ రిసోర్సెస్ అయితే లేవు ఇలాగ ఆడిటోరియంలో షూట్ చేయడానికి. సో వీ మేడ్ ఇట్ ఆల్ ఇన్ సీజీ అనమాట. అండ్ యా వాళ్ళందరూ సీజీయే. యూ కెన్ సీ అందరూ వాళ్ళేటెడే. అండ్ ఇదంతా నేను చేసిన ఆడియన్స్, ఇది మా సెట్ అనమాట, మినీ సెట్. అండ్ యూ కెన్ సీ ఒకే పర్సన్ రిపీట్ చేసి కాపీ పేస్ట్ చేసామంటే నాట్ ఎ బిగ్ డీల్. అండ్ కమింగ్ టు ద డబ్బింగ్ పార్ట్, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అండ్ ఈ వీడియోలో కొంచెం ఆడియో అటు ఇటు ఉంటే ఏమనుకోకండి, లాస్ట్ మినిట్లో చేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో డిలీట్ అయిపోయి మళ్ళీ చేయాల్సిన పరిస్థితి. సో డబ్బింగ్ ఎలా చేసాం చూడండి. దిస్ ఈజ్ మై డబ్బింగ్ సెటప్. డబ్బింగ్ చేసేటప్పుడు ఎక్కువ రాకుండా రూమ్లో ఫ్యాన్ ఆపేసి ఇలా సెట్ చేసామన్నమాట. సమ్మర్ దాంట్లో ఫ్యాన్లు ఆపేసి కిటికీలన్నీ వేసేసి సైలెంట్గా స్వెట్టింగ్ కడుతూ డబ్బింగ్ చెప్పాం అనమాట. క్లాప్స్. వీడియో అంటే మరీ ఎంత చీప్గా ఉన్నారనుకోకండి, మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అవే. మీరు కూడా ట్రై చేయండి, డబ్బులు లేకపోతే ఇలాగా. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. సో దట్స్ హౌ ఇట్స్ డన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండ్ ఫన్, రైట్? సో బ్లూపర్స్ ఒకసారి చూద్దాం. సరే సరే, మామూలుగా రిహార్సల్ నేను ఇంకా కెమెరా ఆన్ చేయలేదు. కొంచెం పొజిషన్ చూసుకుంటా ఒకసారి. అలా ఉన్నావు కదా, ఇప్పుడు ఒకసారి చెప్పు. ఇంకా రికార్డ్ చేయట్లేదు. స్టార్ట్. గుడ్ మార్నింగ్. నేను చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కొంచెం లెఫ్ట్ జరుగు, లెఫ్ట్కి. ఇంకా షార్ట్ బాగుందిరా. అండ్ మీరు చూసినట్టయితే ఆ షార్ట్ ఎలా వస్తుందో ఏంటన్నది యాజ్ ఎ డైరెక్టర్ నాకు మైండ్లో ఒక థాట్ అనేది ఉంటుంది కదా. అండ్ డిఓపి కూడా మనే చేయాలి కాబట్టి ముందుగా మా ఫ్రెండ్ మదన్ని అక్కడ నా ప్లేస్లో తనని పెట్టి షూట్ చేసి తనకి రికార్డ్ చేసి చూపించి ఇదిగో షార్ట్ ఎలా ఉండింది ఇలాగ పట్టుకో రికార్డ్ చేస్తానని చెప్పేసి నేను అతని ప్లేస్లో వెళ్ళి రీప్లేస్ అయ్యి రారా మదను. నువ్వు చేశారా ఈ సీన్? ఇదంతా రికార్డ్ చేశా. బాధపడుతున్నట్టు లేదు మా తన. అంటే ఆ డ్రాప్ కింద కారితే అలా అనిపించింది మనకి. ఎడిటింగ్ నాకు అంత తోపు. నవ్వు గుణిద్ది.
తన చేత ఏడిపించే సీన్ చేయాలంటే మాకు ఏడుపు వచ్చింది. And that's how it's done. So my sincere suggestion to all the directors and film lovers out there, మీ దగ్గర రిసోర్సెస్ లేవనో మనీ లేవనో ఆగిపోకండి. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ నేను మొదట ఒక స్టోరీ రైటర్ని. Is that true? Is that? నా స్టోరీ తీయాలంటే నాకు ఒక డైరెక్టర్ కావాలి, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, సో ఐ హ్యావ్ టు బీ ద వన్. నా దగ్గర ఎడిటర్ కావాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, సో ఐ హ్యావ్ టు బీ ద వన్. అండ్ డిఓపి ఎక్సెట్రా ఎక్సెట్రా లేరు, సో ఐ హ్యావ్ టు బీ ద వన్. అండ్ మరి హీరోయిన్ లేకపోతే రికార్డ్ చేస్తున్నారు అన్నమాట. మన దగ్గర ఆడియో డివైజెస్ ఏం లేవు, సరిగ్గా ఉండే కూడా పని చేయట్లేదు. సో అంతే, అందుకే ఇలా ఇందా నుంచి ఫోన్ పట్టుకుంటున్నా, స్టైల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ.